ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోవడం ద్వారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేయబోయే కొత్త వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఐతం ప్రసాద్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎంసీఎన్ గురించి తెలుసుకుందాం. ఎంసీఎన్ అంటే మల్టీ ఛానల్ నెట్వర్క్. ఈ ఎంసీఎన్ ఎవరి కోసం, ఎంసీఎన్ వల్ల లాభాలేంటి, ఎంసీఎన్ వల్ల నష్టాలేంటి, ఎంసీఎన్ యొక్క రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, అసలు ఎంసీఎన్ అంటే ఏంటంటే, ఫుల్ ఫామ్ ఏంటంటే మల్టీ ఛానల్ నెట్వర్క్. కింద చెప్పాను కదా, మల్టీ ఛానల్ నెట్వర్క్ అన్నమాట. మరి ఈ మల్టీ ఛానల్ నెట్వర్క్ అంటే ఏంటి అంటే, ఇది యూట్యూబ్ తోటి ఆథరైజ్ అయి ఉంటుంది. అంటే యూట్యూబ్ లైసెన్స్ లాగా ఇస్తుంది అనమాట ఈ ఎంసీఎన్స్కి, నెట్వర్క్స్కి. వాళ్ళు ఏం చేస్తారంటే మనలాంటి చిన్న యూట్యూబర్స్ని చేర్చుకుంటారనమాట. అంటే మనం జాయిన్ కావచ్చు, అంటే సైన్ అప్ అయ్యి రిజిస్టర్ చేసుకొని మన డీటెయిల్స్ తోటి మనం రిజిస్టర్ చేసుకొని అందులో జాయిన్ అవుతామంట. మరి జాయిన్ అవ్వడం వల్ల మనకి లాభాలేంటి నష్టాలేంటి అనేది చూద్దాం. యాక్చువల్గా ఎలాంటి యూట్యూబర్స్కి ఇది ఉపయోగం అంటే, ఇప్పుడు సపోజ్ మీ యాడ్సెన్స్లో నెలకి $100, $200 అట్లా పైన, $100 పైన వస్తుంటే మీకు అవసరం లేదనమాట. సో ఎవరికి అవసరం అంటే, ఎవరికైతే రెవెన్యూ అనేది $1 లేదంటే $5, $10 లోపు ఉంటుంది అనుకోండి, సో అటువంటి వాళ్ళకి ఇది కొంచెం ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే మనం $100 థ్రెషోల్డ్ రావాలంటే మనకి అట్లీస్ట్ ఒక సంవత్సరాలు పడుతుంది కాబట్టి, ఇట్లా $1, $2 సంపాదించుకునే వాళ్ళు ఏం చేస్తారు ఏంటంటే, సంవత్సరాలు పడుతుంది కాబట్టి మీరు ఎంసీఎన్లో జాయిన్ అయితే వాళ్ళు రెవెన్యూ షేర్ ఇస్తారు. అంటే సపోజ్ కొంతమంది 60% రెవెన్యూ షేర్ ఇస్తారు, కొంతమంది 70%, కొంతమంది 80-90% కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. సో 90% రెవెన్యూ షేర్ అనుకోండి, అంటే మనకి ఒక $10 సంపాదిస్తే మనకి $9 మనకి ఇస్తారు, $1 వాళ్ళు ఉంచుకుంటారు అనమాట. సో ఇది ఎంసీఎన్ అంటే. సో మనకి ఎలిజిబిలిటీ ఏంటంటే, యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. యాడ్సెన్స్ అనే అకౌంట్ అనేది వాళ్ళు హ్యాండోవర్ చేసుకుంటారన్నమాట. సో హ్యాండోవర్ చేసుకొని మనకి రెవెన్యూ షేర్ అనేది ఇస్తూ ఉంటారన్నమాట. తర్వాత ఇప్పుడు ఎంసీఎన్ రూల్స్ ఏంటో చూద్దాం. ఎంసీఎన్లో మనకి లాక్ పీరియడ్ అనేది ఉంటుంది. సో కొంతమందికి లాక్ పీరియడ్ ఉంటుంది, కొంతమందికి లాక్ పీరియడ్ ఉండదన్నమాట. ఈ నెట్వర్క్స్ వాళ్ళు ఏంటంటే, కొంతమంది 1 ఇయర్ లాక్ పీరియడ్ అంటారు, కొంతమంది 3 ఇయర్స్ లాక్ పీరియడ్ అంటారు, కొంతమంది 2 ఇయర్స్ లాక్ పీరియడ్ అంటారు అనమాట. సో ఈ లాక్ పీరియడ్ అంటే ఏంటంటే, మనం ఒకసారి జాయిన్ అయిన తర్వాత, ఈ 1 ఇయర్ లాక్ పీరియడ్ అనుకోండి, మనం జాయిన్ అయిన తర్వాత 1 ఇయర్ వరకు మనం బయటికి పోవడానికి వీల్లేదనమాట. సో ఎంసీఎన్ నచ్చకపోయినా నచ్చినా మనం ఆ 1 ఇయర్ అనేది కంటిన్యూ చేయాలంటే, 1 ఇయర్ అనే కాదు, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అట్లా ఉంటాయి. కొన్నింటికి మాత్రం లాక్ పీరియడ్ అనేది ఉండదు. సో ఆ లాక్ పీరియడ్ లేని వాటిలో మనం జాయిన్ అవ్వడం అనేది మనకి మేల్ చేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి రెవెన్యూ షేర్ గురించి ఇందాక చెప్పుకున్నాం కదా. రెవెన్యూ షేర్ అంటే వాళ్ళు మనకి రెవెన్యూ షేర్ అనేది ఇస్తారు. ఆ రెవెన్యూ షేర్ అనేది కొంతమంది 60% ఇస్తారు, 50% ఇస్తారు, కొంతమంది 90% వరకు కూడా ఇస్తారనమాట. రెవెన్యూ షేర్ ఎక్కువ అనేది మనం చూజ్ చేసుకుంటే మనకి వాళ్ళు రెవెన్యూ షేర్ అనేది ఎక్కువ ఇస్తారు. సో మనం జాయిన్ అయ్యే ముందు, ఒకవేళ జాయిన్ కావాలనుకుంటే మనకి చాలా తక్కువ వస్తుంది రెవెన్యూ, యాడ్సెన్స్ ద్వారా మనకి చాలా తక్కువ యాడ్స్ వస్తున్నాయి అనుకుంటే, మనం అది జాయిన్ అయ్యే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది చదువుకోవడం బెస్ట్. లేదంటే హోమ్ పేజీలో కూడా కొంతమంది టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి ఏంటి అనేది మొత్తం ఇస్తారు. సో చదువుకొని మనం జాయిన్ అవ్వడం బెస్ట్ అనమాట. సో ఎంసీఎన్స్ గురించి మనం అంత గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు, యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవచ్చు, చాలామంది ఎంసీఎన్స్ గురించి చెప్తుంటారు. సో ఎంసీఎన్స్లో మనకి ముఖ్యంగా మేకర్ స్టూడియోస్ అని ఉంది, ఫుల్ స్క్రీన్ అనే ఎంసీఎన్ ఉంది, ఫ్రీడమ్ అనే ఎంసీఎన్ ఉంది, ఇంకా మెషినిమా, బ్రాడ్బ్యాండ్, టీవీ కార్ప్ అనే ఎంసీఎన్స్, ఇవన్నీ పాపులర్ ఎంసీఎన్స్ అనమాట. సో వీటికి ఒక్కొక్క ఎంసీఎన్కి ఒక్కొక్క రూల్ ఉంటుంది. సో మీరు సెర్చ్ చేసినప్పుడు వాటిలో వెళ్ళేసి ఒకసారి చూస్తే ఆ రూల్స్ రెగ్యులేషన్స్ మనకు తెలుస్తాయి అనమాట.
మరి ఎంసీఎన్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఎంసీఎన్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ దొరుకుతుంది. అంటే కొన్ని ఎంసీఎన్స్ ల్యాక్స్ ఆఫ్ మ్యూజిక్ ట్రాక్స్ పెడతారు, వాటిని మనం మన యూట్యూబ్ వీడియోస్లో వాడుకోవచ్చు. కొన్ని కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా ఇస్తారన్నమాట. సపోజ్ మనం ఒకటి వాయిస్ ఓవర్ చేసామనుకోండి, వాయిస్ ఓవర్ చేసాం దానికి సంబంధించిన వీడియో మనకి లేదు సపోజ్, అలాంటివి మనం సెర్చ్ చేసి ఎంసీఎన్లో మనకి కొన్ని ఫ్రీ వీడియోస్ ఇస్తారు. సో ఆ ఫ్రీ వీడియోస్లో మనకి ఏదైనా మనం చేయాలనుకునే వీడియోకి కరెక్ట్గా సరిపోతుంది అనుకోండి, ఆ వీడియోని మనం వాడుకొని చేసుకోవచ్చు అన్నమాట. సో తర్వాత మళ్ళీ ఇంక అడ్వాంటేజెస్ వచ్చే అడ్వాంటేజెస్లో కొన్ని ఎంసీఎన్లో మనకి స్పాన్సర్షిప్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ యూట్యూబ్లో స్పాన్సర్షిప్ కావాలంటే సపోజ్ 1000 మంది సబ్స్క్రైబర్స్ కావాలి, లేదంటే 5000 మంది సబ్స్క్రైబర్స్ కావాలి అనే రూల్స్ ఉంటాయి కదా. సో అట్లా కాకుండా మనకి కొన్ని ఎంసీఎన్స్లో ఏంటంటే సబ్స్క్రైబర్స్ అనేది కాకుండా ఆ వ్యూస్ కౌంట్ని బట్టి కొన్ని స్పాన్సర్షిప్స్ ఉంటాయన్నమాట. సో అవి కూడా మనం చేసుకోవచ్చు, ఆ విధంగా కూడా మనకి రెవెన్యూ వస్తుంది. సరే మనకి పేమెంట్ ఎలా ఇస్తారంటే చాలామంది పేపాల్ ద్వారా ఎక్కువ ఇస్తారు. పేపాల్, పేజా అట్లా ఇస్తారనమాట. పేపాల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకుంటే మనం ఆ పేపాల్ అకౌంట్లోకి మన రెవెన్యూస్ని పంపించుకోవచ్చు. కొంతమంది మంత్లీ మంత్లీ ఇస్తారు, కొంతమంది 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి అట్లా ఇస్తుంటారనమాట. సో అది కూడా మనం చూసుకోవాలి. తర్వాత ఇంకొన్ని ఎంసీఎన్స్లో మన వీడియోస్ని కానీ మన ఛానల్ కానీ ఆప్టిమైజ్ చేస్తారు. ఆప్టిమైజ్ చేయడం అంటే మనకి మన ఛానల్ ఎక్కువగా డిస్కవర్ అయ్యేటట్టుగా, మన వీడియోస్ డిస్కవర్ అయ్యేటట్టుగా కూడా చేస్తారు. సో అవి కూడా మనం అది కూడా ఒక అడ్వాంటేజ్ అనమాట. సో మన ఛానల్ పాపులర్ అవుతుంది కదా, మనకి ఎక్కువ విజిబిలిటీ అనేది ఉంటే ఛానల్ యూట్యూబ్లో. సో మన ఛానల్ పాపులర్ అయినట్టే కాబట్టి మనకి అదొక అడ్వాంటేజ్ అనమాట. తర్వాత ఎంసీఎన్లో జాయిన్ అయితే మనకి సపరేట్ డాష్ బోర్డ్ అనేది వస్తుంది. సో ఆ డాష్ బోర్డ్ ద్వారా మనం ఎప్పటికప్పుడు రెవెన్యూ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. చూపిస్తాను. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఫ్రీడమ్ ఇండియా అని. అంటే నేను ఫ్రీడమ్ అనే ఎంసీఎన్లో జాయిన్ అయ్యాను. యాక్చువల్గా మనకి ఈ డాష్ బోర్డ్ పైన, మన యూట్యూబ్ డాష్ బోర్డ్ పైన ఉంటుంది, ఫ్రీడమ్ డాష్ బోర్డ్ కింద ఉంటుంది అన్నమాట. చూడండి ఇదంతా మనకి ఫ్రీడమ్ డాష్ బోర్డ్కి సంబంధించిన లిస్ట్ అన్నమాట. సో ఇందులో మనకి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి మ్యూజిక్ అనే ఆప్షన్ ఉందిగా, వీటిలో మనకి ఫ్రీ మ్యూజిక్ దొరుకుతుంది అన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, నేను స్పాన్సర్షిప్ అని చెప్పాను కదా, స్పాన్సర్షిప్ కూడా మీకు లభిస్తుంది అన్నమాట. సో అది మనకి స్పాన్సర్షిప్ కూడా లభిస్తుంది, సపరేట్ డాష్ బోర్డ్ లభిస్తుంది, మనకి ఎప్పటికప్పుడు రెవెన్యూ అనేది చూసుకోవచ్చు. ఒకవేళ మీకు రెవెన్యూ వాళ్ళు కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అని తెలుసుకోవాలంటే మనకి యూట్యూబ్ అనలిటిక్స్లో కూడా మనం ఎప్పుడైతే మనం ఈ ఎంసీఎన్ జాయిన్ అయ్యామో అప్పటి నుంచి మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అనలిటిక్స్లో. అప్పటి నుంచి మనం మనకి ఎంత షేర్, మన ఎంత రెవెన్యూ వస్తుంది అనేది చూసుకోవచ్చు. సపోజ్ మనకి $10 వచ్చాయనుకోండి, వాళ్ళు 60% రెవెన్యూ షేర్ ఇస్తాను అన్నారు అనుకోండి. సో ఇదే టార్గెట్ చేసుకొని మనకి నిజంగా 60% ఇస్తున్నారా లేదా, నిజంగా $10 వచ్చాయి కాబట్టి అనలిటిక్స్లో మనకి కనిపిస్తుంది కాబట్టి ఆ $10 అంటే మన వాళ్ళు $6 ఇస్తున్నారా లేదా అని చూసుకోవచ్చు. కొన్ని ఎంసీఎన్లో ఏం చేస్తారంటే మనకి రెవెన్యూ అనేది వస్తుంది కదా, ఆ రెవెన్యూని కొంచెం ఛానల్ డెవలప్ అవుతున్న కొద్దీ, వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళు ఏం చేస్తారంటే షేర్ పెంచుతారు. సపోజ్ 60% ఇచ్చారనుకోండి స్టార్టింగ్లో, తర్వాత మనం మెయిల్ చేయొచ్చు, నాకు 70% ఇవ్వండి, 80% ఇవ్వండి సరిపోవట్లేదు అని చెప్పేసి 90% ఇవ్వండి అని మనం రిక్వెస్ట్ చేయొచ్చు. ఆ రిక్వెస్ట్ని వాళ్ళు ఒక కూడా చేస్తారనమాట చాలా వరకు. తర్వాత ఇంకా ఎస్ఈఓ టూల్స్ ఉంటాయి, మనకి ఎస్ఈఓ టూల్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మనకి సపోజ్ ఎస్ఈఓ సరిగ్గా రావట్లేదు అనుకోండి, ఎస్ఈఓ టూల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. ఎస్ఈఓ టూల్స్ ద్వారా మనం మన ఛానల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి వాళ్ళు కస్టమర్ సపోర్ట్ ఇస్తారు 24/7, అంటే 24 గంటలు మనకి ఇస్తూనే ఉంటారు కస్టమర్ సపోర్ట్. మనం ఒకసారి మన ఏదైనా డౌట్స్ ఉంటే మన డౌట్స్ని మనం వాళ్ళకి మెయిల్ పెట్టచ్చు, మెయిల్ పెడితే వాళ్ళు డెఫినెట్గా మనకి
24 అవర్స్ లోపే స్పందిస్తారు వాళ్ళు. కస్టమర్ సపోర్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు నేను ఫ్రీడమ్లో జాయిన్ అయిన తర్వాత, ఫ్రీడమ్ ఎంసీఎంలో జాయిన్ అయిన తర్వాత నాకు నాన్ స్కిప్పుల్ యాడ్స్, ఇంకా లాంగ్ నాన్ స్కిప్పుల్ యాడ్స్ యాక్టివేట్ అయ్యాయి. సో అది మరి ఎంసీఎన్కి ఎంసీఎన్కి తేడా ఉంటుంది. నాకు అంతకుముందు లేవు అనమాట. ఫ్రీడమ్ జాయిన్ అయిన తర్వాత నాకు స్కిప్పుల్ యాడ్స్ అనేవి, నాన్ స్కిప్పుల్ యాడ్స్ అనేవి యాక్టివేట్ అయ్యాయి అనమాట. మళ్ళీ ఇంకా ఇప్పుడు కొన్ని ఎంసీఎన్లో ఏంటంటే అడ్వాంటేజెస్ పరంగా చూసుకుంటే, కొన్ని ఎంసీఎన్లో అసలు జీరో సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు, కాకపోతే యాడ్సెన్స్ ఒకటి మాత్రం అప్రూవ్ అయి ఉండాలన్నమాట. సో తర్వాత ఇప్పుడు డిసడ్వాంటేజెస్ చూద్దాం. డిసడ్వాంటేజెస్ ఏంటంటే, లాక్ పీరియడ్ ఉంటే మాత్రం మనకి ప్రాబ్లం అనమాట. ఎందుకంటే సపోజ్ మీకు ఒక సిక్స్ మంత్స్ తర్వాత మీ సొంతగా కష్టపడి మీరు ఛానల్ బాగా డెవలప్ అయింది, మీరు సపోజ్ ఒక నెలకి ఒక $100 పైన వస్తుంది అనుకోండి, నెలకు $10 $100 పైన వస్తుంది అనుకోండి మీ రెవెన్యూ, అప్పుడు మీరు బయటికి రాలేరు. ఎందుకంటే షేర్ చేయాల్సిన అవసరం మనకు లేదు కదా, షేర్ చేయాల్సిన అవసరం మనకు లేదు కాబట్టి ఇప్పుడు బయటికి రాలేరు అనమాట. లాక్ పీరియడ్ ఉంటే, లాక్ పీరియడ్ లేకపోతే మీరు ఎప్పుడంటే ఎప్పుడు రావచ్చు. కాకపోతే లాక్ పీరియడ్ ఉన్నా కూడా ఒక 1 మంత్ వాళ్ళకి నోటీస్ పీరియడ్ ఇవ్వాలి, మనం నెక్స్ట్ మంత్ నేను క్విట్ అవుతున్నాను, ఎగ్జిట్ అవుతున్నాను అని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి మనం వాళ్ళకి మెయిల్ పెట్టేస్తే మనకి మనని తీసేస్తారనమాట. సో అది ఒక డిసడ్వాంటేజ్. తర్వాత రెవెన్యూ షేర్ అనేది కొన్ని ఎంసీఎన్స్లో చాలా తక్కువ ఉంటుంది. సో అది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు సపోజ్ మనకి 50% ఇచ్చినా కూడా మనకు నష్టమే. ఎందుకంటే చాలామంది 90% వరకు కూడా ఇస్తారు మనకి రెవెన్యూ షేర్ అనేది. 90% వరకు కూడా ఇచ్చే ఎంసీఎన్స్ ఉంటాయన్నమాట మనకి. తర్వాత కొన్ని ఎంసీఎన్లో సబ్స్క్రైబర్ కౌంట్ 50 దాటాలి, 100 దాటాలని అట్లా లిమిటేషన్స్ పెడుతుంటారు. సో అది కూడా మనకి డిసడ్వాంటేజ్. తర్వాత కొన్ని ఎంసీఎన్లో ఏంటంటే మినిమం పే అవుట్ అనేది ఇస్తుంటారు. అంటే సపోజ్ $10 వస్తేనే తీసుకోవాలి, $5 వస్తేనే మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం అని చెప్పేసి చెప్తుంటారు. సో అటువంటి ఎంసీఎన్స్ వల్ల కూడా మనకి నష్టం ఉంటుంది అన్నమాట. తర్వాత యాడ్సెన్స్ అకౌంట్ కూడా మనకి మస్ట్గా ఉండాలి. సో యాడ్సెన్స్ అకౌంట్ అనేది మస్ట్గా మనకి అప్రూవ్ అయి ఉండాలి. సో ఇప్పుడు మనకి కొత్త యూట్యూబర్స్కి 10,000 వ్యూస్ దాటితేనే యాడ్సెన్స్ అనేది మన యూట్యూబ్ ఛానల్ రివ్యూ చేసి యాడ్సెన్స్ అకౌంట్ అనేది మనకి అప్రూవ్ చేస్తున్నారు, కాబట్టి ఇది ఒక డిసడ్వాంటేజ్. తర్వాత ఇంకా స్ట్రైక్స్ కానీ ఇంకేమన్నా స్ట్రైక్స్ ఉన్నాయి అనుకోండి, కాపీరైట్ స్ట్రైక్స్ కానీ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ కానీ ఏమైనా ఉంటే మాత్రం యాక్సెప్ట్ చేయరు. సో మనకి చాలామంది ఏంటంటే 24 అవర్స్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసింది చేయింది చెప్తారు, మనం అప్లై చేస్తాం ఫస్ట్. చూడండి, సపోజ్ ఈ ఫ్రీడమ్లోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ మనకి అప్లై నౌ మీద క్లిక్ చేసుకోవాలి. అప్లై నౌ మీద క్లిక్ చేసుకుంటే మనకి మన డీటెయిల్స్ పెడతారు అన్నమాట, మన యూట్యూబ్ సంబంధించిన ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఈమెయిల్ ఐడి ఆ డీటెయిల్స్ అవన్నీ అడుగుతారు. సో ఛానల్ యూఆర్ఎల్ అవన్నీ అడుగుతారు అనమాట. అవన్నీ ఇచ్చేసిన తర్వాత మనకి వాళ్ళు ఒక 24 అవర్స్లోనే 2 డేస్లోనే వాళ్ళు యాక్సెప్ట్ అయింది లేదు అనేది మనకి మెయిల్కి అనేది పంపిస్తారనమాట. సో ఆ విధంగా మనకి రిజిస్టర్ చేసుకొని మెంబర్ కావచ్చు. కాకపోతే మీరు ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ మాత్రం బాగా చదవండి. నేను ఈ ఎంసీఎన్లో ఎందుకు జాయిన్ అయ్యానంటే, ఫ్రీడమ్ ఎంసీఎన్లో నాకు రెవెన్యూ కొంచెం తక్కువ ఉంది, అందులోనే మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ రూల్స్ అన్ని ఇచ్చాడు, ఇక్కడ లాక్ ఉండదు, ట్రాన్స్పరెన్సీ, రెవెన్యూ షేర్ 60% ఉంటుంది, స్టార్టింగ్లో 60% ఉంది, తర్వాత చూడండి మనకి 80% వరకు కూడా వీళ్ళు రెవెన్యూ షేర్ అనేది ఇస్తారనమాట. 60-80% వరకు కూడా తర్వాత మనకి ఇస్తారనమాట. నైంటీ పర్సెంట్ కూడా ఇస్తారు వీళ్ళు, చాలా వరకు ఇస్తారు. 90% కూడా వీళ్ళు మనకి రెవెన్యూ షేర్ ఇస్తారు. తర్వాత ఇక్కడ మినిమం పేమెంట్ అనేది ఏం లేదు, $1 వచ్చింది అనుకోండి, $1 మనం రన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఓనర్షిప్ మనమే ఓనర్ ఉంటాం, వీళ్ళు ఓన్లీ జస్ట్ టెక్నికల్ పార్ట్నర్ మాత్రమే. సో కంటెంట్ ఐడి, తర్వాత ఆడియో ఫ్రీగా ఇస్తారు వీళ్ళు, రకరకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ మనం పెట్టాలనుకున్నాం అనుకోండి మన వీడియోస్కి. సో అది ఇక్కడ ట్యాక్స్ ఏమి ఇయ్యారంట వీళ్ళు, చూడండి ట్యాక్స్ ఏమి
ఛార్జ్ ఏం చేయం, వేరే వాళ్ళలాగా నేను ఛార్జ్ చేయమంటున్నాడు. తర్వాత సో చూడండి, రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ లైబ్రరీ. రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ లైబ్రరీ అంటే మనకి కాపీరైట్ లేని మ్యూజిక్ మనం తీసుకోవచ్చు అనమాట. అంటే సపోజ్ కొన్ని 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 వెబ్సైట్స్లో మనం వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని వాటిని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్గా మనం పెట్టామనుకోండి, అవి కాపీరైట్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే ఒక వెబ్సైటే ఉంది సపరేట్గా, ఒకటి కాదు రెండు మూడు ఉన్న వెబ్సైట్స్ ఉన్నాయి. వీళ్ళు ఫ్రీడమ్ వాళ్ళు మనకి ఫ్రీగా మ్యూజిక్ అనేది ఇస్తారనమాట. సో ఆ ట్రాక్స్ మనం యూట్యూబ్లో వాడుకోవచ్చు. సో మీకు ఎగ్జాంపుల్స్ కావాలంటే మేకర్ స్టూడియో, ఫుల్ స్క్రీన్, ఫ్రీడమ్, మెషినిమా, బ్రాడ్బ్యాండ్ టీవీ కార్ప్, ఇట్లా మనకి చాలా ఉన్నాయన్నమాట. మీరు సెర్చ్ చేసుకుంటే మీకు దొరుకుతుంది. మనకి ఇండియాలో మాత్రం ఇదొకటి ఫ్రీడమ్ నాకు నేను కూడా చాలా వరకు సెర్చ్ చేశాను. మనకి ఫ్రీడమ్ నాకు మంచిగా అనిపించింది, ఎందుకంటే లాక్ పీరియడ్ లేదు, ఆ రెవెన్యూ షేర్ కూడా మనకి ఫోను వాళ్ళు పెంచుతారు. సో అదనమాట. సో ఫ్రెండ్స్ చూశారుగా మొత్తానికి అయితే ఎంసీఎన్ గురించి ఇది అనమాట. నేను దాదాపు కవర్ చేశానని అనుకుంటున్నాను. ఒక ఎవరైనా పేపర్ మీద రాసుకొని నేను మొత్తం దాదాపు పాయింట్ వైజ్గా నేను చెప్పాను. ఒకవేళ మీకు ఏమైనా ఇంకా డౌట్ ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్ సెక్షన్లో మీరు చెప్పండి, కమెంట్ సెక్షన్లో క్వశ్చన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను ఇది యాడ్సెన్స్ గురించి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ సెక్షన్లో మీకు ఏమైనా సందేహాలు అంటే కమెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నేను చేసే కొత్త వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.